నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశమని డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో సాయిబాబా కళ్యాణ మండపంలో తాడికొండ నియోజకవర్గ స్థాయిలో బిఎల్ఓ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశంలో పుట్టడం ఒక గొప్ప వరమని అదే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో తాడికొండ తహసీల్దార్ జీవీఎస్ ఫనేంద్ర బాబు మేడికొండూరు తహసీల్దార్ కరుణాకర్ ఫెరింగిపురం తహసీల్దార్ పద్మనాభం తుళ్ళూరు తహసీల్దార్ పెంచు ప్రభాకర్ తాడికొండ డిప్యూటీ తహసీల్దార్ కాకుమాను ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు అతిపెద్ద ప్రజాస్వామ్యం బ్రిటన్ నుంచి ప్రజాస్వామ్యం మనం తీసుకున్నా కూడా అది చాలా చిన్న దేశం అమెరికా జనాభా చూసుకున్నా కానీ చాలా దేశాల యొక్క జనాభా కూడా మన ఓటు చూసుకునే సగం కూడా ఉండదు అంటే అత్యంత ప్రజా పెద్ద ప్రజాస్వామ్యంలో నివసిస్తున్న దానికి నేను చాలా ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను ఏది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేను నివసిస్తాను దానికే ఎంతో ఆనందపడుతున్నాను అట్లాంటిది ఈ భారతదేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఓటర్గా ఉండాలని నా మనసు ఉప్పొంగిపోతాను అసలు ఓటర్గా ఉండడం ఎంత కలిగింది అట్లాంటిది ఈ ప్రజాస్వామ్య భాగంలో ఈఆర్ఓగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నేను ఓటర్గా ఉంటూ ఒకరికి ఓటు ఇచ్చే అధికారాన్ని నేను కలిగి ఉన్నాను కలిగి ఉన్నదానికి ఇంత నాకు చాలు ఆ దేవునికి అంతకంటే పెద్ద కృతజ్ఞత నేను చెప్పలేదు దాంతోపాటు ఇంత మంచి ఎంప్లాయీస్ చిన్నపిల్లలు కొత్తగా వచ్చాను పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాము అందరూ కూడా ఆయన అనుకుంటే నేను నాకు తెలిసిన భయంతో కాదు ఇది చాలా ఉత్సాహంతో మనం ఈ ప్రజాస్వామ్యంలో పనిచేయాలని ఇక్కడికి వచ్చాను ఎవ్వరు కూడా భయపడరు ఇంక్లూడింగ్ ఈఆర్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అంటూ బిఎల్ఓ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఒక్కరు కూడా మీతో కానీ చెప్తే నాకు ఉద్యోగం వద్దని ఎవరిన చెప్తే నేను వదిలేసి అంటాయి ఇంతకుముందు కదా నాకు తెలియదు